హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ మణికంఠ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరకత్ మణి తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్స్. సో చాలా రోజుల నుంచి చాలామంది ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నారు. ఎంతోమంది ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా, లేకపోతే రేషన్ కార్డు ఇస్తే సరిపోతుందా? సో ఇట్లా చాలా డౌట్స్ అడుగుతున్నారు. అలానే ఇప్పుడు మేము ఈ ఎన్సీసీ వాళ్ళు ఎట్లా చేయించుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మేము ఇవ్వలేదు, సో ఇప్పుడు మేము దాన్ని ఎలా సబ్మిట్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా మంది చాలా అడుగుతూ ఉన్నారు. సో మీరు, నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏం అనుకోవద్దు. సో చాలా క్వశ్చన్స్ పెడుతున్నారు మీరంతా. నేను ఏ క్వశ్చన్స్ అయితే మీరు పెడుతున్నారో ఆ వీడియోస్లోనే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు, వీడియోస్ చూడట్లేదు. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, నేను పెట్టిన వీడియోని ప్రతి మొత్తం స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు మీరు చూడండి, ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. బట్ అయినా కానీ నేను ఓర్పు సహనంతో మీ డౌట్లన్నింటినీ నేను క్లారిఫై చేస్తున్నాను. కూర్చొని ప్రతి ఒక్కొక్కళ్ళు ఒకసారి నా కష్టాన్ని మీరు వినండి, అప్పుడు మీరే ఆ వీడియో మొత్తం చూస్తారు. నేను రోజుకి 4 గంటల నుంచి 5 గంటలు కూర్చొని మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నాను. ఒకసారి మీరు చూడండి నా పాత వీడియోస్కి, ఒక్కొక్కరికి 2 లైన్స్ 3 లైన్స్ కామెంట్స్ నేను ఇస్తున్నాను. ప్రతి ఒక్కరి ర్యాంక్ చెక్ చేసి మరీ నేను చెప్తున్నాను మీకు. అంత నేను చేస్తున్నా కానీ మీరు జస్ట్ వీడియో ఓపెన్ చేస్తున్నారు, నాకు తెలుసు, కింద కామెంట్ పెట్టేస్తున్నారు, వీడియో క్లోజ్ చేస్తున్నారు. సో ఎందుకంటే మీరు వీడియో ఎంతసేపు చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది యాజ్ ఎ ఛానల్ ఓనర్గా. సో ఇది నా హంబుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో మీరేమీ నేను సీరియస్గా చెప్పట్లేదు, ఒకసారి ఓర్పుతో ఒకసారి పేషెన్స్తో మొత్తం చూడండి వరకు. సో ఈరోజు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకు వచ్చే ప్రతి డౌట్ కూడా ఇందులో క్లియర్గా ఉంటుంది. సో మొత్తం క్లారిటీ ఉంటుంది. సో మీరు కింద కనుక ఈ వీడియో కనుక మీరు క్వశ్చన్కి కనుక ఏదన్నా అడిగితే ఈరోజు మాత్రం నేను కామెంట్కి రిప్లై ఇవ్వకపోవచ్చు, ఎందుకనంటే ఇందులో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్ మీరు మాత్రము ఇది స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ కనుక ఇందులో ఆల్రెడీ కవర్ అయ్యే ఇన్ఫర్మేషన్ కనుక మీరు నాకు కింద కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వను. సో మీరు మాత్రం ఏమనుకోవద్దు, ఒకసారి చూడండి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మనకి apmc.nic.in default.html ఉంది కదా, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. సో ఇది మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 17th, అంటే అక్టోబర్ 17th నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను నిన్న నైట్, వెంటనే అప్డేట్ ఇవ్వడం కోసం మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చిందని. బట్ ఎవరైనా చూడకపోతే అది నోటిఫికేషన్ చూడండి, బట్ ఇది మాత్రం డీటెయిల్ నోటిఫికేషన్. సో ఇక్కడ మీరు చూడండి MCET 2020. సో ఇది మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇది చాలా మంది అడుగుతున్నారు బైపీసీ స్ట్రీమ్కి ఎప్పుడన్నా అని చెప్పేసి. గవర్నమెంట్ రిలీజ్ చేయింది, నేను ఎట్లా చెప్తాను ఫ్రెండ్స్ మీకు. సో బైపీసీ అంటే నాకేం పార్షియాలిటీ లేదు, ఎంపీసీ వాళ్ళంటే నాకు ఏమి ఫేవర్ కాదు. సో అందరూ నాకు ఈక్వలే. సో నేను ఉన్నది ఇక్కడ మీకు హెల్ప్ చేయడం కోసమే. సో ప్రజెంట్ మనకి గవర్నమెంట్ వాళ్ళు ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్కి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో డీటెయిల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఇది మీకు వస్తుంది వీడియో. మీరు మాత్రం స్కిప్ చేయొద్దు, ఏ మాత్రం స్కిప్ చేసినా మీకు మొత్తం ఇంకేముండదు, ఇక మలయాళం సినిమా టైప్ ఉంటుంది. సో మొత్తం చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటున్నారంటే, ఏపీఎంసెట్ వాళ్ళు వచ్చేసి 2020 ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎంపీసీ స్ట్రీమ్కి, అట్లానే బిఈ బీటెక్ ఫార్మసీ కోర్సెస్కి. సో అట్లానే ఇక్కడ మీరు చూస్తే మనకి ఇప్పుడు దేనికంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చింది, ప్రాసెసింగ్ ఫీ కట్టడానికి, అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఓకే, సో మనకి ఎప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నారంటే డేట్స్ 23/10/2020. ఓకే, సో ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నాకైతే తెలియదు ఫ్రెండ్స్, సో అదే రోజు నా బర్త్డే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ గైస్. సో 23rd స్టార్ట్ అవుతుంది, దిస్ ఈజ్ మై లక్కీ నెంబర్ ఆల్సో. సో ఇక్కడ చూడండి, క్వాలిఫైడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీఎంసీ 2020 ఎంపీసీ స్ట్రీమ్ అని చెప్తున్నారు. సో ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2022-21. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరికి, సో ఎప్పటి నుంచి డేటు. ఓకే, సో తర్వాత పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో ఇంతకుముందు నాకు ఏపీ కౌన్సిలింగ్ వీడియోలో చెప్పినట్టు ఓసీబీసీ వాళ్ళకి 1200 ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600. సో ఇక్కడ మనం ఎలా పే చేయాలి అంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 23rd, ఇక్కడ మీరు చూస్తే ఇంకా పే ఆన్లైన్ అని చెప్పేసి మనకి ఇంకా కనిపించలేదు ఇక్కడ మీరు కొడితే. సో ఎందుకంటే ఈ లింక్ ఇంకా వీళ్ళు పెట్టలేదు. సో మీరేం చేయాలంటే 23rd వరకు వెయిట్ చేయండి, మనకి ఈ లింక్ పెడతారు. సో అప్పుడు మనం ఏంటంటే పే ప్రాసెసింగ్ ఫీ అనే లింక్ క్లిక్ చేసి ఈ సైట్లో నుంచి, ఈ పక్కన ఉన్న సైట్ నేను మీకు చూపించాను కదా, ఆ సైట్లోకి వెళ్ళి మీరేం చేయాలంటే ఫస్ట్ పేమెంట్ పే చేయాలి. సో క్లిక్ పే ప్రాసెసింగ్ ఫీ లింక్ క్లిక్ చేసిన తర్వాత పే ఫీ ఆన్లైన్ అని ఉంటుంది. సో మీరు ఎట్లయితే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ చేస్తారు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో, ఆ టైపే మీకు ఇక్కడ ఏమొస్తుందంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఆర్ నెట్ బ్యాంకింగ్ అడుగుతారు. సో అవి మీరు ఇవ్వండి డీటెయిల్స్.
సో అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రింట్అవుట్ తీసుకోవాలి. సపోజ్ మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకుంటే అన్న మా దగ్గర ప్రింటర్ ఉండదు కదా అని చెప్పి అంటారు. సో మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ పి అని టైప్ చేయండి ఇక్కడ. సో చేయగానే ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ ఉంటుంది, దీన్ని సేవ్ చేసేసుకోండి, మీ మెయిల్లో పెట్టేసుకోండి. మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళైనా కానీ సేవ్ చేసేసుకోవచ్చు. సో పీడిఎఫ్ లాగా సేవ్ అయిపోద్ది మీరు కంట్రోల్ పి అని వేస్తే. ఓకే, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ నోట్ చూడండి, మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేసేటప్పుడు ఏదైనా ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చి ఏదైనా ఆగిపోతే మీరు ఏం చేయాలి అంటే ఈ మెయిల్కి మెయిల్ పెట్టండి. సో సిఈటిఎస్ రిఫండ్ 2020@gmail.com మీ ఈమెయిల్కి కనుక పెడితే మీ రిఫండ్ అనేది వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మీరు వాడవలసిన బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ వర్షన్ 9, ఎందుకంటే గవర్నమెంట్ వెబ్సైట్లు క్రోమ్లో వాటిలో మొజిల్లా ఫైర్ ఫాక్స్లో పనిచేయదు. సో మీరు బెటర్ ఏంటంటే ఐఈ వాడండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ నోటు, ఎక్కడన్నా మీరు అమౌంట్ డిటెక్ట్ అయిపోయి మాకు పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వలేదని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈమెయిల్కి మెయిల్ పెట్టండి. ఓకే, సో ఎందుకంటే ఇది కొంచెం హైఫై ఇంగ్లీష్లో ఉంది ఫ్రెండ్స్, చాలా టిపికల్గా ఉంది. సో మీరు చదువుకున్నా కానీ మీకు అర్థం కాదు. నేను లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, బట్ కానీ మీకు చదివితే అర్థం కాదు. సో దట్ నేను క్లియర్గా చదివి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకు వెరిఫికేషన్ ఎలా చేస్తారు సర్టిఫికేట్స్ అనే ప్రాసెస్. సో ఇందులో మీకు ఎట్లా ఉంటుందంటే, మీరు వన్స్ పేమెంట్ కనుక ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత, సో మీకు లాగిన్ ఐడి అట్లానే మీకు పాస్వర్డ్ జనరేట్ చేసుకోమని ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ క్యాండిడేట్ కెన్ క్రియేట్ పాస్వర్డ్. సో ఈ రెండు మీరు క్రియేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ అట్లానే లాగిన్ ఐడి. సో వన్స్ లింక్స్ ఎనేబుల్ అయితే కనుక నేను దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను, బట్ ప్రాసెస్ జాగ్రత్తగా చూడండి. సో తర్వాత మీరు ఏం చేయాలంటే లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఇవన్నీ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసేసుకుంటారు కదా. సో ఇవి దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా. సో తర్వాత ఏంటంటే, సో మీరు ఇక్కడ సర్టిఫికేట్స్ నాట్ వెరిఫైడ్ ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అన్నారు. సో ఇప్పుడు బేసిక్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి సర్టిఫికేట్స్ కావాల్సిన ఏమో ఇవ్వండి. సో ఒకసారి చూసుకోండి, ఎస్ఎస్సీ మేమో, ఇంటర్మీడియట్, అలానే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే చాలామంది అడుగుతున్నారు అన్న ఇన్కమ్ రేషన్ కార్డు కావాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్కమ్ ఒకటి లేదు నాకు, రేషన్ కార్డు అయినా పర్లేదు అని. చూడండి ఇక్కడ వాళ్ళే రాశారు క్లియర్గా, ఇన్కమ్ సర్టిఫికేట్ స్లాష్ అంటే ఆర్ అంటే రేషన్ కార్డ్, ఈ రెండిట్లో ఏదైనా యాక్సెప్టబుల్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా రేషన్ కార్డు తీసుకెళ్లొచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కింద. సో అలానే ఈడబ్ల్యూఎస్ కనుక మీరైతే, సో ఎకనామికలీ వీకర్ సెక్షను, సో అట్లానే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే పీసీసి సర్టిఫికేటు, సో అలానే రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు తీసుకోవాలి. సో ఇక్కడ ట్రిక్కీ ఫ్రెండ్స్, యాక్చువల్గా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నోట్ దట్ దీస్ సర్టిఫికేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్. సో చాలామంది ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, అన్న ఇది ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషనా లేకపోతే మేము ఫిజికల్గా వెళ్ళాలా అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనకి ఎంసెట్ ఏపీ గవర్నమెంట్ ఎంసెట్ బోర్డు వాళ్ళు, సో కోవిడ్ అలానే కరోనా సిచ్యువేషన్ వల్ల ఎక్కువ మంది హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ మీరు ఎంసెట్కి ఏదైతే డాక్యుమెంట్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారో రిజిస్ట్రేషన్ అప్పుడు, ఆ డీటెయిల్స్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకి సాఫ్ట్వేర్లో కొన్ని వెబ్ సర్వీసెస్ అని ఉంటాయి. సో అది మీకు అర్థం కాదు, బట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మీరు చదివిన కాలేజెస్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి వాళ్ళు డేటా ఆల్రెడీ ఆన్లైన్లో తీసుకొని వెరిఫై చేస్తున్నారంట. సో ఆ ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిందని చెప్తున్నారు. సో దిస్ పాయింట్ మీన్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నోట్ దట్ ద సర్టిఫికేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ బోర్డ్స్ ఆర్ ఏజెన్సీస్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ సో ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్ వైల్ అప్లైంగ్ ఫర్ ఏపీఎంసెట్ 2020. సో హౌఎవర్, సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొన్ని కేసెస్లో ఏంటంటే అందరికీ కాదు, కొంతమందికి ఏంటంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్కంప్లీట్ అయిందంట. మేబీ ఆ పర్టికులర్ కాలేజెస్ వాళ్ళు డేటా ఇచ్చిండరు, సో వాళ్ళకి ఇన్కంప్లీట్ అయ్యిందంట. సో వాళ్ళ వరకు మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా. సో చాలా వరకు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు చేసేసారంట. సో ఇన్ కేసు కనుక ఎవరికన్నా చేయకపోతే వాళ్ళు వెళ్ళాలి అంటున్నారు. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చింది, అన్న అది ఎట్టా తెలుస్తుంది అన్న అని చెప్పి అడుగుతారు. సో అది నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో ఇక్కడ మీరు వెళ్ళిపోతే ఇప్పుడు మనకి నెక్స్ట్ అదే apmc.nic.inలో మనకి 23rd నుంచి వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఒక లింక్ పెడతాడు. సో అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలి. ఓకే, ఈ లింక్లోకి వెళ్ళి మీరు హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే, సో వెంటనే మీకు ఏమొస్తుందంటే, సో మీ డేటా వస్తుంది, మీ ఎంసెట్లో ఇచ్చినప్పుడు ఏదైతే ఏపీఎంసెట్ ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ డేటా ఉంటుందో ఆ డేటా అంతా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే,
ఒకవేళ కనుక మీ డేటా కనుక కరెక్ట్గా అంతా వెరిఫై కనుక అయితే మీకు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మెసేజ్ ఇస్తాడంట. సో అంటే క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ మెసేజెస్, అంటే మీరు హాల్ టికెట్ నెంబర్ ఎప్పుడైతే కొట్టి సబ్మిట్ కొడతారో, ఇన్ కేస్ కనుక మీకు క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అంటే మీరు ఇంకా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినట్లే. ఇది చాలా బాగుంది ప్రాసెస్ అయితే. సో అట్లానే సో వీళ్ళు క్లియర్గా చెప్పారు చూడండి, బోల్డ్ లెటర్స్లో నీడ్ నాట్ టు గో టు హెల్ప్ లైన్ సెంటర్స్, అందరూ వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ఓకే, సో ఎవరికైతే ఆన్లైన్లో అయిపోతుందో వాళ్ళు వెళ్లాల్సిన అవసరం లేదు. బట్ కానీ మీరు సబ్మిట్ బటన్ కొట్టినప్పుడు ఆ ఆప్షన్ ఇలా కాకుండా, క్యాండిడేట్ ఎలిజిబుల్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ కాకుండా క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని కనుక వస్తే మీరు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. చూడండి, ఈ మెసేజ్ వస్తే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు, క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి కనుక వస్తే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అలానే ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ కనుక ఈ సెకండ్ దాంట్లో మీ క్యాండిడేట్స్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్కి ఓకే అని చెప్పి అన్నారు, బట్ కానీ అక్కడ కనిపించే డేటాలో కనుక ఏదైనా రాంగ్ ఉందనుకోండి, సో ఇఫ్ ద డేటా ఈజ్ నాట్ అగ్రీయింగ్ విత్ ద డేటా వెరిఫైడ్, ఓకే, మీరు కనుక క్యాండిడేట్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ విత్ ద డేటా వెరిఫైడ్ అంటే మీరు కనుక ఆ డేటా రాంగ్ కనుక అయితే కనుక మీరు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఓకే, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో అది ఫోర్త్ పాయింట్, ఇంపార్టెంట్. అలానే వెరిఫైడ్ క్యాండిడేట్స్ నీడ్ టు చెక్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీఎంబర్స్మెంట్, వాళ్ళు ఒక సపరేట్ కాలం పెట్టారంట. సో అక్కడ ఏంటంటే ఫీ రీఎంబర్స్మెంట్ మీకు వస్తుందా రాదా అని. సో ఇక్కడ కనుక నో అని ఉంటే మీకు ఫీ రీఎంబర్స్మెంట్ రాదు, ఎస్ అంటే వస్తుంది. ఇన్ కేస్ ఆల్రెడీ మీరు ఫీ రీఎంబర్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ కానీ అక్కడ నో ఆప్షన్ ఉంది అంటే రాదు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారనుకోండి, సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే అన్ని ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ ఫీజు రీఎంబర్స్మెంట్స్కి సంబంధించిన ఈడబ్ల్యూసి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్కమ్ కానీ రేషన్ సర్టిఫికేట్ కానీ, సో ఇదిగోండి ఇన్కమ్ కానీ రేషన్ సర్టిఫికేట్ కానీ తీసుకొని మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏంటంటే మీకు కనుక ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు అని మీకు ఇక్కడే చూపించేస్తున్నాడు, వచ్చిద్దా రాదా అని కూడా చాలా మంది అడుగుతున్నారు, అన్న నాకు ఈ ర్యాంకుకి వస్తుందా ఈ ర్యాంకుకి రాదా అని అడుగుతున్నారు. సో అది కూడా ఇక్కడ మీకు చూపించేస్తారు, మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీ వాళ్ళు కట్టమంటాం ఇట్లాంటివి ఏముండవు, మీరు ముందే తెలిసిపోతుంది. సో వెళ్ళి సో ఒరిజినల్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకొని వెళ్ళండి. సో అప్పుడు వాళ్ళు డేటా అప్డేట్ చేస్తారు సో బ్యాక్ఎండ్లో. సో అట్లానే మీరు మొబైల్ నెంబరు అవన్నీ మొత్తం అక్కడ మీరు హెల్ప్ లైన్ సెంటర్లో అడుగుతారు, అవన్నీ మీరు ఇవ్వండి. సో అక్కడ కోఆర్డినేటర్స్ ఉంటారు, సో వాళ్ళు మీతో కోఆర్డినేట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఏంటంటే చెక్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆన్లైన్లో కనుక మీకు సక్సెస్ వస్తే అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది. డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవాలి, జెండర్ చెక్ చేసుకోవాలి, రీజను, క్యాస్టు, ఫీ ఎగ్జెంప్షను, అలానే మైనారిటీనా కాదా, మొబైల్ నెంబరు, సో ఇట్లా. సో చాలామంది అడిగారు, అన్న మా మొబైల్ నెంబర్ రాంగ్ పడింది అని చెప్పేసి. సో ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్లాల్సి వస్తుంది అప్డేట్ చేసుకోవాలి అంటే. సో ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్లో మీకు ఓటీపీ వస్తుంది, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంలో మీ మొబైల్ నెంబర్కి వెబ్ ఆప్షన్స్ వస్తాయి. సో దానికోసం అని చెప్పేసి ఇది కావాలి. అట్లానే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ గురించి ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ వేర్ దేర్ ఈస్ మోర్ దాన్ వన్ హెల్ప్ లైన్ సెంటర్ ద ర్యాంక్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ వైజ్, సో సీ ద ఎనెక్సర్ వన్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అలానే అని చెప్పారు. అట్లానే ఎస్టీ క్యాండిడేట్స్ కనుక అయితే కనుక ఎనెక్సర్ 2 చూడమని చెప్పి అన్నారు. సో ఈ లింక్స్ కూడా నేను ఇస్తాను మీకు, సో అవి కూడా ఉన్నాయి యాక్చువల్గా. సో చూడండి మీరు ఎవరు స్కిప్ చేయదు ఫ్రెండ్స్, మొత్తం చూడండి. సో ఇక్కడ చూడండి మనకి ఇవి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్. సో ఇన్ కేస్ ఆన్లైన్లో అయితే మీరు ఇది ఇగ్నోర్ చేయొచ్చు మీ డేటా కరెక్ట్గా ఉంటే, ఒకవేళ మీ డేటా కనుక కరెక్ట్గా లేకపోతే చూడండి మనకి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సో 9 మార్నింగ్ 9 నుంచి ఎవ్రీడే స్టార్ట్ అవుతుందంట. సో 23rd నుంచి 27th వరకు చెప్తున్నారు ఇక్కడ. సో ఫస్ట్ నుంచి 20,000 ర్యాంక్ వరకు 23rd, అట్లానే 24th వచ్చి 20,001 నుంచి 50,000, అట్లానే 50,001 నుంచి 80,000, అట్లానే 80,001 నుంచి 110,000, అట్లానే 110,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. సో ఇక్కడ చెప్తున్నారు క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్, సో అండ్ ఆఫ్టర్ వెరిఫైడ్ వెరిఫికేషన్ దే హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ ద ఆప్షన్ ఎంట్రీ. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఆప్షన్ ఎంట్రీకి ఎప్పుడు ఎలిజిబుల్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు. సో ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో అట్లానే ఇప్పుడు వీళ్ళకి స్పోర్ట్స్ గేమ్స్ ఎన్సిసి వాళ్ళకి వీళ్ళల్లో మెర్జ్ చేయట్లేదు. సో వీళ్ళకి సపరేట్గా అవే డేట్స్ వీళ్ళకి సపరేట్ సెక్షన్ పెట్టారు. సో ఎన్సిసి వాళ్ళకి కానీ, ఆంగ్లో ఇండియన్స్ కానీ, పిహెచ్సి వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ కోటా వాళ్ళకి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి
సో వెరిఫికేషన్ సెంటర్ ఎట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంజ్ సర్కిల్ అంట. సో ఎవరన్నా కనుక ఆంగ్లో ఇండియన్స్ కనుక్కుంటే వాళ్ళకి వెరిఫికేషన్ సెంటర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఇచ్చారు. సో అది చూసుకోండి. సో అట్లానే మీకు ఇట్లానే ఇంకా చూడండి, ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీకి అయితే డేట్స్ ఇవి 23rd నుంచి 10, సో 26th వరకు. సో ఇవి మనకి ర్యాంక్స్ ఇవన్నీ. సో మీరు ఏం చేస్తారంటే, ఇవి నేను లింక్స్ పెడతాను కాబట్టి మీరు ఒకసారి గో త్రూ అవ్వండి లింక్స్ మొత్తం ఒకసారి. సో ఇవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో సో క్యా చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, సో క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అటెండ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ ద ఫాలోయింగ్ హెల్ప్ లైన్ సెంటర్స్. సో మీరు కనుక ఈ కేటగిరీ క్యాప్ కేటగిరీ అయితే డైరెక్ట్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ కానీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం కానీ, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి కానీ వెళ్తే డైరెక్ట్గా అయిపోతుందంట. సో వెబ్ ఆప్షన్స్ కోసం వీళ్ళు సపరేట్గా ఈ వెబ్సైట్ పెట్టారు. సో ఇది ఇంకా అప్పవలేదు. సో ఇది లింక్ చెప్తున్నారు, apmc.nic.in. సో అట్లానే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమి తీసుకొని వెళ్ళాలి, సో ఇది మెయిన్ క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు. సో ఇది క్లియర్గా చూడండి. సో ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్, టోటల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ వచ్చేసి ఇన్నాళ్ళు అన్ని వీడియోస్ స్కిప్ చేశారు కానీ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి పొరపాటున కూడా. సో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. సో అన్ని కూడా ఒరిజినల్ సెట్ ఒకటి, అట్లానే రెండు జిరాక్స్ కాపీస్ తీసుకోండి. ఓకే, 2 సెట్లు. అట్లానే ఇదంతా ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ. సో మీ డేటా కరెక్ట్గా ఉంటే ఆన్లైన్లో మీకు ఫీ రియంబర్స్మెంట్ అన్నీ వస్తే మీకు అంతా ఓకే అనుకుంటే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో APMSET ర్యాంక్ కార్డు కావాలి, అలానే హాల్ టికెట్టు. సో మెమోస్ కావాలంటున్నారు ఇంటరు, అట్లానే ఈక్వలెంటు. సో ఇక్కడ వచ్చేసి లాంగ్ మెమో షార్ట్ మెమో అంటున్నారు. సో లాంగ్ మెమో ఇవ్వాలి ఫ్రెండ్స్. సో షార్ట్ మెమో కాదు, మీ కాలేజ్ దగ్గర నుంచి లోపల తీసుకోండి. ఆల్రెడీ బోర్డ్స్ వాళ్ళు పంపించేసి ఉంటారు, యూనివర్సిటీస్ వాళ్ళు కూడా. సో ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీకు SSC కానీ, అట్లానే ఏదో ఒకటి మేము కాలేజ్లో మీకు ఏదో ఒక మార్క్స్ లిస్ట్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఎప్పుడు కూడా మనకి లాస్ట్ మనం చదివినది తీసుకోవాలంటే ఇంటర్మీడియట్. అట్లానే స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 6th నుంచి ఇంటర్మీడియట్ కావాలంట. అట్లానే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వచ్చేసి 2020 నుంచి 21 వరకు అంట. సో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2020 to 2021 ఫ్రమ్ మీ సేవా ఫర్ ఓసీ క్యాండిడేట్స్ హూ వాంట్స్ టు క్లైమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక మీకు కావాలి అంటే మీరు 2020 to 2021కి మాత్రమే మీ సేవ నుంచి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకోవాలంటున్నారు. అట్లానే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలంట, 7 ఇయర్స్ మీరు ఆల్రెడీ ఏపీలో ఉంటున్నట్లు తీసుకోవాలి. ఓకే, సో అట్లానే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఆంధ్రప్రదేశ్లో 10 ఇయర్స్ కనుకుంటే, సో ఇది అక్కర్లేదు. సో ఇది ఓన్లీ అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే, నాన్ లోకల్స్కి మాత్రమే ఇది. సో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఒకవేళ కనుక మీకు పర్మనెంట్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీకు నేటివ్, అట్లానే క్యాస్ట్ సర్టిఫికేటు, సో ఇన్కమ్, ఈ మూడు వచ్చేసి మనకి ఒక సర్టిఫికేట్స్ వస్తాయి, దాన్ని ఇంటిగ్రేటెడ్ అంటారు, అది పర్మనెంట్. సో ఇది ఎవరికంటే ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఇస్తారంట. సో ఇది ఉంటే ఇది కూడా తీసుకెళ్లొచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పేరెంట్స్ ఆఫ్ ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్, చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ మాది 2018 లో ఉంది, సరిపోయిద్దా అన్నా అని అడిగారు. సో ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే జనవరి 1, 2017 తర్వాత ఉన్న ఏ సర్టిఫికేట్ అయినా కానీ, అలానే రేషన్ కార్డు కానీ ఏదైనా కానీ యాక్సెప్ట్ చేస్తారంట. సో అది. సో అట్లానే లోకల్ సర్టిఫికేట్, సో క్యాండిడేట్ హూ మైగ్రేట్స్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఫ్రమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో అంటే తెలంగాణ నుంచి ఎవరన్నా గనక సో ఇక్కడికి మైగ్రేట్ అయితే జూన్ 2, 2014 నుంచి కానీ, ఆ తర్వాత కానీ ఎవరన్నా, సో ఆన్ ఆర్ బిఫోర్ చూడండి జూన్ 1, 2021 కనుక అయితే గనక, సో వాళ్ళకి మనకి లోకల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో అది. సో అట్లానే క్యాండిడేట్స్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్ షెల్ బి బ్రింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో మీరు ఎవరైనా ఈ కేటగిరీస్ కనుక అయితే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, అన్నా రేషన్ కార్డు తీసుకెళ్లాలా, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పుడుది కావాలి, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ 2018 లో ఉంది, క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక్కసారి చూడండి మొత్తం క్లారిటీ వస్తుంది. సో నేను మళ్ళా చెప్తున్నాను, మీరు ఈ క్వశ్చన్స్ కనుక మళ్ళా అడిగితే నేను రిప్లై ఇవ్వను. సో ఇప్పటికీ రోజుకి నేను 700 నుంచి 800 కామెంట్లకి రిప్లై ఇస్తున్నాను. సో నా వేలు కూడా నొప్పులు పుడుతున్నాయి ఫ్రెండ్స్, అసలుకి మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మీకు కనుక ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకంటే కూడా వీళ్ళని అడగండి. ఓకే, వీళ్ళని అడిగి ఎంత విసిగించాలో అంత విసిగించండి.
ఫోన్ చేయండి. ఈ నెంబర్లు నాలుగు నెంబర్లు ఇచ్చారు, ఈ నాలుగు నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు ఏ డౌట్ ఉన్నా. అట్లానే ఈమెయిల్స్ కూడా పెట్టండి, మీ ఇష్టం ఈమెయిల్స్ పెట్టండి, వాళ్ళని అడగండి ఎట్లా కావంటే అట్లా. ఇంకా మీరు ఇక ఇదిగోండి, ఇక వేసుకొని మీకు ఎట్లా కావంటే అట్లా వేసుకోండి వెళ్ళిన ఇంకా. సో ఆల్ ద క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు గో టు హెల్ప్ లైన్ సెంటర్. నేను ఇందాక చెప్పినట్లు అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదో, డేటా ఇన్వాలిడ్ చూపిస్తుందో సరిగా, సో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అలానే ఫర్ సచ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూస్ డేటా ఇస్ ఇన్కంప్లీట్ దేర్ డేటా విల్ నాట్ బి డిస్ప్లేడ్, వాళ్ళు వెళ్ళాలి. సో అట్లానే సో మీ మొబైల్ నెంబర్స్ కానీ ఏదైనా రాంగ్ డేటా కనుక చూపిస్తుంటే వాళ్ళు వెళ్ళాలి. అలానే సో ఇంకొకటి ఏంటంటే, సో ఇంకా మీరు డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చారంట, హోమ్ పేజ్లో చూసుకోమంటున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఎంసెట్కి వచ్చేసి కన్వీనర్ ఎవరు అంటే ఇక్కడ ఈ అడ్రస్ ఇచ్చారు, ఏఎన్ఆర్ టవర్స్ అంట. సో జమ్మిచెట్టు స్ట్రీట్, ఎవరన్నా ప్రసాదం పాడులో కనుక ఎవరైనా విజయవాడలో ఉంటే ఎవరైనా ఏదైనా డైరెక్ట్గా వెళ్ళి అడగాలంటే ఇక్కడ వెళ్ళి అడగచ్చు. లేదు మీరు మెయిల్ చేస్తే మెయిల్కి రిప్లై ఇస్తారు. అట్లానే మీరు కనుక ఈ నెంబర్స్ కనుక రిప్లై ఇస్తే చేస్తే ఈ నెంబర్స్ వాళ్ళు రిసీవ్ ఐ మీన్ కాల్ తీసుకొని చెప్తారు. సో ఇప్పుడు మీరు చూడండి నోటిఫికేషన్ ఇది 17th 10th, సో అక్టోబర్ 17th వచ్చిన నోటిఫికేషన్. మీకు వెంటనే నేను అప్డేట్ చేస్తున్నాను, ఇది నైట్ 9:30 అట్లా వచ్చింది ఫ్రెండ్స్. అందుకే నేను ఒక షార్ట్ వీడియో వెంటనే పెట్టేశాను నిన్న నైట్. ఎవరైనా చూడకపోతే చూడండి కొంచెం, బట్ ఇది మాత్రం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, చాలా లాంగ్ ఉందని చెప్పి స్కిప్ చేయొద్దు. సో ఇది వచ్చేసి టోటల్ అడ్మిషన్ వీడియో ఫ్రెండ్స్, సారీ కౌన్సిలింగ్ వీడియో, అసలు ఎలా జరుగుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది. సో అట్లానే మీకు నేను కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా కనుక హెల్ప్ లైన్ సెంటర్స్ కనుక వెళ్ళాలంటే ఇవి ఇది లిస్ట్ ఫ్రెండ్స్. ఈ మొత్తం లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మొత్తం క్లియర్గా చదువుకోండి మీరు కూడా ఒకటికి రెండు సార్లు క్లియర్గా. సో ఇది హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్స్, సో ఇక్కడ చూసుకోండి. సో ఆ కాలేజెస్ కోడ్స్ ఇవి. సో అనంతపూర్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, అట్లానే జేఎన్టీయూ అనంతపురం. సో ఒకసారి నేను స్క్రోల్ అప్ చేస్తాను, డౌన్ చేస్తాను, చదివితే మరి వీడియో లెంత్ అవుతుంది కదా, ఒకసారి చూడండి. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో టోటల్ 25 సెంటర్స్ ఇచ్చారు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. ఇక్కడ చూడండి అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, సో విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఓకే వెస్ట్ గోదావరి. సో ఇవన్నీ కాలేజ్ లిస్టు. సో మీకు కనిపించట్లేదు అనుకున్నా కానీ మీరేం భయపడక్కర్లేదు, నేను లింక్ ఇస్తాను, మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి, మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. సో అదొకటి. ఇంకొకటి ఫైనల్గా మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఏం అడుగుతున్నారంటే ఫ్రెండ్స్ మీరు ఇది చూడండి, ఏపీ ఎంసెట్ అన్న నాకు ఈ ర్యాంకుకి ఈ కాలేజ్ వచ్చింది అన్న, నాకు గాయత్రి విద్యా పరిషత్లో ఈ ర్యాంకుకి నేను ఓసీ బాయ్స్ నాకు ఈ కాలేజ్ వచ్చిద్దా అని అడుగుతున్నారు. అట్లానే గొడ్లవల్లేరుగా వస్తుందా అని అడుగుతున్నారు, విష్ణు కాలేజ్ వస్తుందా, శ్రీ విద్యానికేతన్ వస్తుందా, ఇవన్నీ అడుగుతున్నారు. సో నేను ఇన్ని రోజుల నుంచి ఏ లిస్ట్ అయితే చూసి మీకు రిప్లై ఇస్తున్నాను. సో అది మీకు ఇప్పుడు అఫీషియల్గా మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఎందుకంటే నేను చాలా వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు వచ్చిన 100% కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, కొన్ని కామెంట్స్కి నేను ఇవ్వలేదు రిప్లై అంటే ఆల్రెడీ ఆ వీడియోలో కవర్ అయిందనే అర్థం. ఓకే, సో ఇది లింక్ ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ ఇది ఎంపీసీ స్ట్రీమ్కి, ఏపీ ఎంసెట్ 2019 ఎంపీసీ స్ట్రీమ్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్. మీరు అన్న ఆ వెబ్సైట్లో ఈ ర్యాంకుకి వచ్చిద్దన్నారు, కెరీర్ 360లో ఈ ర్యాంకుకి వచ్చిద్దన్నారు, ఇంకొక యూట్యూబ్ ఛానల్లో ఈ ర్యాంకుకి వచ్చిద్దని చెప్పారు అని అన్నారు అని చెప్తున్నారు. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదండి, అవన్నీ వాళ్ళు ఎట్లా చెప్తారో మనకైతే తెలీదు. మీరు మాత్రం ఇక్కడ చూడండి, లింక్ చూడండి, apmset.nic.in/lastrankdetails.pdf, ఇక్కడ నుంచి నేను క్లిక్ చేసిన లింక్ ఇది. సో ఇక్కడ మీరు చూడండి, సపోజ్ మీరు కనుక గాయత్రి విద్యా పరిషత్లో కావాలంటే ఇట్లా గాయత్రి విద్యా పరిషత్ అని కొట్టండి. సో ఇక్కడ మనకు వచ్చింది గాయత్రి విద్యా పరిషత్, చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకు సిఎస్సి బ్రాంచ్, కెమిస్ట్రీ, సివిల్, సిఎస్సి, ఈసీఈ. సో ఇక్కడ మీరు కేటగిరీస్ చూడండి, ఇక్కడ పైన ఓసీ బాయ్స్ నుంచి అట్లానే ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, అట్లానే బీసీఏ, బీసీబి, బీసీడి. సో అట్లా మీకు ఈడబ్ల్యూఎస్ కూడా అడిగారు మీరు, ఈడబ్ల్యూఎస్ కూడా వచ్చింది యాక్చువల్గా. సో ఇదిగోండి ఈడబ్ల్యూఎస్ బాయ్స్కి, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి కూడా అన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పెట్టలేదు ఏంటి అన్న అని అడిగారు. సో మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను వెయిట్ చేశాను, ఇన్నాళ్ళు మీకు నేను రిప్లై ఇచ్చాను. సో మీరు నా పేషెన్సీ, ఓర్పు మీరు తెలుసుకోవాలి కాబట్టి నేను అవన్నీ చేయడం జరిగింది. సో మీకు ఈ డీటెయిల్స్ కూడా బేసిక్గా అందరూ ఈ డీటెయిల్స్ షేర్ చేయరు ఫ్రెండ్స్ యాక్చువల్గా. సో ఎవరికి వాళ్ళు ఏంటంటే మీరే చెప్పాలి అన్న టైప్లో ఉంటారు, బట్ నేను మీకు ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఇస్తున్నాను. ఈ లింక్ తీసుకోండి, ఈ లింక్ తీసుకొని మొత్తం ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్, సపోజ్ మీరు ఏయూ యూనివర్సిటీ చూసుకోవాలనుకోండి, ఏయూ కాలేజ్ అని కొట్టండి, అంటే ఏయూ అది ఆంధ్ర యూనివర్సిటీ కదా, ఇక్కడ చూడండి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది యూనివర్సిటీ అని.
సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇవన్నీ యూనివర్సిటీస్, ఇక్కడ సిఎస్సి ఈసీఈ అంటే ఇక్కడ సిఎస్సికి ఓసీ గర్ల్స్కి వచ్చేసి 9658. ఇక్కడ బాయ్స్కి ఏవో లేదని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదే ర్యాంక్ మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లానే ఇక్కడ ఎస్సీ గర్ల్స్ 31813 అంటే 31,000. సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే మీ కేటగిరీ చూసుకోండి, మీకు కావాల్సిన బ్రాంచ్ చూసుకోండి, మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇందులో మనకి ఏపీ ఎంసెట్ 2020లో ఏవైతే కాలేజెస్ ఎంపీసీ స్ట్రీమ్కి ఇంజనీరింగ్కి పార్టిసిపేట్ చేస్తున్నాయో ప్రతి కాలేజ్ డీటెయిల్ ఇందులో ఉంటుంది మొత్తం. ఇప్పుడు మీరు శ్రీ విద్యానికేతన్ కావాలనుకోండి, ఇట్లా కొట్టండి శ్రీ విద్యానికేతన్ అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి శ్రీ విద్యానికేతన్, సో మన తిరుపతి కాలేజ్, సో తిరుపతి. సో ఇక్కడ చూడండి సిఎస్సి మీ ర్యాంక్కి వస్తుందా లేదా. సో మొత్తం అన్ని క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు ఇంకా ఏ సైట్స్ చూడాల్సిన అవసరం లేదు, ఏ వెబ్సైట్స్ చూడొద్దు. ఇది మనకి రాజమౌళి స్టాంప్ లాంటిది, ఓకే. మనకి ఇది గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన సైట్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, ఆల్మోస్ట్ నేను అరగంట పైనే మీకోసం అరుస్తున్నాను. సో ఇన్ని రోజుల నుంచి నేను పెట్టిన అన్ని వీడియోస్లో ఉన్న అన్ని కామెంట్స్కి రిప్లై ఇచ్చే ఒకటే ఒక వీడియో ఇది. సో ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకోసం నేను నిరంతరం వీడియోస్ చేస్తూనే ఉంటాను, చేస్తున్నాను. మీకు ప్రతి అప్డేట్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో నేను ఇస్తున్నాను. సో నేను ఇంకొకసారి చెప్తున్నాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. నేను మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నైట్ ఆల్మోస్ట్ నేను ఎన్నింటికి క్లోజ్ చేస్తానంటే ఆల్మోస్ట్ 12 to 1, సమ్టైమ్స్ 2:30, 3 కూడా అవుతుంది. సో ఒకసారి మీరు ఇక్కడ నా స్క్రీన్ చూడొచ్చు ఇక్కడ. సో మీరు ఇక్కడ నా స్క్రీన్ చూస్తే నేను ఎన్నింటికి, యాక్చువల్లీ ఇప్పుడు వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను, మీరు చూడండి 12:26 AM అంటే అర్ధరాత్రి 12:30 నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మీకోసం, సో ఎందుకంటే నాకు మళ్ళీ వర్క్ ఉంటుంది. సో ఇప్పుడే నేను రికార్డ్ చేసేసి దీన్ని మొత్తం ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను, ఏపీఎంసెట్ 2020 ఎంపీసీ స్ట్రీమ్ ఫుల్ వీడియో ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చేయట్లేదు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.